गुड मॉर्निंग निना लेसन कंप्लीट अयिंदी कदा ई रोज ग्रामर लोके वेल्दाम ओकेना ग्रामर लोके वेल्दाम सारांशं चदिवेशारा बिज्जलुडु बिज्जलुडु सारांशं चदिवेशेयंडि अम्मा मोत्तम बिज्जलुडु दंडनायकुडैन बंडारी बसवन्नानि पिलिपिंचि अडिगिते आयन ए समाधानालु चेप्पिनो मनं विन्नाम अदि मीकु सारांशान्नि रायंडि सारांशान्नि रास्ते మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేటి ఈజీగా వస్తాయి ఇక్కడ ఇవి చేయండిలో విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడంలో మన క్వశ్చన్స్ ఇచ్చిండు ఇవి మీ అభిప్రాయం రాయమన్నాడు రాసేయండి తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్లో ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందన ఇచ్చడం అనేది ఇచ్చండి ఇక్కడ మా భవనాన్ని అప్పగించి వెళ్ళు ఇక్కడ ఫస్ట్ ఏమడిగిండు పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి అన్నాడు మా ధనాన్ని అప్పగించి వెళ్ళు అని ఎవరన్నారు ఎవరితో అన్నారు ఎవరన్నారు రాజు అన్నాడు ఎవరితో అన్నాడు బసవన్నతోటి అన్నాడు ఎందుకంటే కోశగారంలో ధనాన్నంతా జంగమయ్యకు ఇచ్చేశాడు అనేటటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి నువ్వు ధన సైన్యాధిపతి అయితే నీకు ఎలాంటి శిక్షలు ఉన్నాయని ఏదన్నా అనుకున్నావా ఆయన 1000 మాటలు ఎందుకు నువ్వు మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళు అని చెప్పేసి రాజు బసవన్నని అంటాడు అట్లా ఇక్కడ ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెసన్లో ఎక్కడొచ్చినే చూసి అవి రాసేయండి తామర పూల వాసనలో వివరించే తుమ్మెద ఉమ్మెత్త పూలని ఎట్లా ఆస్వాదిస్తుంది అవునా తామర పూల మీద వాలినటువంటి తుమ్మెద బురుగు చెట్లకు ఉన్నటువంటి పువ్వులని వాసనైన చూస్తుందా వాల్తుందా వాలదు ఆ సందర్భాన్ని రాసేయండి సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా బసవన్న అంటాడు కదా భక్తి అనే కల్పవృక్షం నా దగ్గర ఉంది భక్తి అనే కల్పవృక్షం నా దగ్గర ఉన్నప్పుడు మేరుపర్వతం లాంటి ఉంది శమంతకం అని ఉంది మేరుపర్వతం ఉంది ఇంతటి భక్తిభావం నా దగ్గర ఉన్నప్పుడు వేరే వారి ధనానికి నేను ఆశిస్తానా ఆశించను సింహం ఎక్కడన్నా గడ్డి మేస్తుందా అది ఎంత రైట్ కాదో ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పు పర్లధనాన్ని నేను ఆశించడం అనేది కూడా అంతే తప్పు అని చెప్పేసి ఆ సందర్భాలలో వస్తే మనం లెసన్ సారాంశంలో అవి చదువుకున్నాం కాబట్టి మీరు వాటిని అవి రాసేయండి మా నెక్స్ట్ క్రింది పద్యాన్ని చదవండి ఖాళీలను పూరించండి సెకండ్ ఇచ్చిండి ఇక్కడ పేజీ నెంబర్ 37 కింది పద్యంను చదవండి ఖాళీలను పూరించండి పద్యం ఏమిచ్చిండు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు భక్తి గల్గు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం ఇచ్చింది పద్యం ఎవరు రాసిండ్రు విశ్వదాభిరామ వినురవేమ అంటే వేమన రాసిండు కదా వేమన శతకంలోది ఈ పద్యం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇచ్చింది ఇక్కడ పద్యం మీనింగ్ ఏంది గంగి గోవు పాలు ఆవు యొక్క పాలు గరిటెడైనా చిన్న స్పూనుడైనా ఇంత స్పూనుడైనా సరిపోతాయి బాగా ఒక కడవ నిండా ఒక కుండ నిండా ఉన్న గాడిద పాలు ఉన్నాయట కడవాడైనా అనేమి కరమి పాలు అంటే శ్రేష్టమైన ఏవి ఆవు పాలు గాడిద పాలు కుండడున్నా అంతే ఆవు పాలు స్పూనడున్నా కూడా అంతే భక్తి కలుగు కూడు పట్టడైనమును చాలు అంటే భక్తితో మనము తీసుకునేటువంటి ఆహారం భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు కూడు అంటే ఇక్కడ అన్నం భక్తితో కలిగినటువంటి అన్నం కొంచెమైనా మనకు సరిపోతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు కరము అంటే ఏమిటి అని ఇచ్చిండు కరము అంటే ఏంటి ఇక్కడ కరము అంటే గాడిద కరము అంటే గాడిద రాసేయండి అమ్మ మీరు అక్కడే రాసేసి తర్వాత ఫేర్ నోట్స్లో రాసేయండి గాడిద కూడు అంటే అన్నం కూడు అంటే అన్నం సెకండ్ది ఫిలిందా బ్లాంక్స్ ఇచ్చిండి అక్కడ చూడండి మీరు థర్డ్ వన్ గంగిగో పాలను డ్యాస్తో పోల్చాడు భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు దీంతో పోల్చాడు ఈ పద్యాన్ని డ్యాస్ రాశాడు అని అన్నాడు ఈ పద్యాన్ని ఎవరు రాశారు వేమన వేమన రాశాడు ఈ పద్యాన్ని వేమన రాశాడు ఈ పద్యం ఏ శతకంలోది వేమన రాసింది కాబట్టి ఇది పద్యం కూడా వేమన శతకంలోనిది వేమన శతకంలోని సో ఇవి ఆన్సర్స్ రాసేస్తే మీకు ఈ పేరాగ్రాఫ్ది సెకండరీ అయిపోతుంది ద నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం అడిగిండు మనకి స్వీయ రచన ఇచ్చిండు
స్వీయ రచనలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ స్వీయ రచనలో క్రింది ప్రశ్నలకు ఐదే వాక్యాలలో జవాబులు రాయండి అని చెప్పాడు. ఆ జవాబులని మీరు పాఠం ఆధారంగా రాసేయండి అమ్మా. ఇక నెక్స్ట్ పదజాల వినియోగంలో కోదాం. క్షీరాబ్ధిని మధించినప్పుడు అమృతం పుట్టింది. క్షీరాబ్ధి అంటే పాల సముద్రం. ఈ ఫిఫ్త్ బిట్లో ఫస్ట్ వన్ క్షీరాబ్ధి పాల సముద్రం. పాల సముద్రం క్షీరాబ్ధి అంటే పాల సముద్రం. సెకండ్ వన్ ఏమన్నాడు, కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు. మృగపతి అండర్లైన్ చేసిండు. మృగపతి అంటే సింహం. మృగపతి అంటే సింహం. మీరు బ్రాకెట్లో మృగాలకు రాజు అని కూడా రాసుకోవచ్చు. మృగాలకు రాజు కూడా వస్తుంది. సింహం మృగపతి అంటే ఇక్కడ సింహం వస్తుంది. ఇక పుడమీషులు ప్రజలను చక్కగా పరిపాలించారు అంటే పుడమీషులకి అండర్లైన్ ఇచ్చాడు. పుడమీషులు అంటే థర్డ్ వన్ రాజులు అంటే భూమికి అధిపతులు. భూమికి అధిపతులు. పుడమి అంటే అర్థమి ముస్తమునకు భూమి. భూమిని పరిపాలించే వాళ్ళు ఎవరు? రాజులు అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ బిట్కి వెళ్దామా. నెక్స్ట్ బిట్లో ఏం అడిగాడు? బిట్ చూడండి, సెకండ్ ఉంది కదా. క్రింది ప్రకృతి వికృతులను రాయండి అన్నాడు. ఇక్కడ జతపరచమన్నాడు. ఇక్కడ ఏం చేయమన్నాడు? జతపరచమని చెప్పిండు. ప్రకృతి వికృతులకు పదాలను జతపరచండి అని అన్నాడు. ఇది సెకండ్, ఫిఫ్త్ బిట్లోనే సెకండ్ది. జతపరచండి అన్నాడు. ఫస్ట్ ఏమిచ్చిండు? ఆశ్చర్యము. ఆశ్చర్యము అంటే అచ్చరువు. అచ్చరువుకి ముందు ఏ అక్షరం ఉంది? డీ ఉంది. ఆ డీని ఇక్కడ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది. లేదంటే మీరు పక్కన ఆశ్చర్యము ఉంది కదా, ఆశ్చర్యంకి పక్కన అచ్చరువు. అచ్చరువు అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏమొస్తుంది మనకి? డి ఆన్సర్ వస్తుంది. డి ఆన్సర్ అనేది వస్తుంది. ద సెకండ్ వన్ ఏమిచ్చిండు? భక్తి ఇచ్చిండు. భక్తికి ఏమొస్తుంది? భక్తికి బత్తి వస్తుంది. బత్తికి ముందు ఏ లెటర్ ఉంది? ఏ ఉంది. సో ఏ అనేది వస్తుంది. థర్డ్ వన్ ఏమిచ్చిండు? థర్డ్ వన్ అంటే ఈ అని ఇచ్చిండు. ఈలో ఏమిచ్చిండు? దిశ ఇచ్చిండు. దిశకు ఆన్సర్ ఏమొస్తుంది? దిశ. దిశ ఎక్కడ ఉంది? బి ఉంది చూడండి, బీలో ఉంది. సో బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈలో ఏమని అడిగాడు? పృథ్వీ అన్నాడు. పృథ్వీకి ఏమొస్తుంది? పుడమి. మిగిలింది కూడా లాస్ట్ వన్ ఒకటే మిగిలింది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఏది? పుడమికి ఎదురుగా ఏముంది అక్షరం? పుడమికి సి ఉంది. సో బ్రాకెట్లో సి వస్తుంది. ఇలా రాసినా సరే, ఇలా పక్కకు రాసుకున్నా సరేనమ్మా. ఇది సెకండ్ బిట్ కంప్లీట్. అంటే ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మనకు? ఆశ్చర్యము, అచ్చరువు, భక్తి, భక్తి, దిశ, దేశ, పృథ్వీ, పుడమి. ఇవి నాలుగు వచ్చినాయి. అవి రాసేసుకోండి. ప్రకృతి వికృతులు ఇవి అయిపోతాయి. నెక్స్ట్ మనము భాషను గురించి తెలుసుకుందాం, దాంట్లోకి వెళ్దాం. టెక్స్ట్ బుక్ ముందట ఉండే టెక్స్ట్ బుక్ ముందట పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గ్రామర్ చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ కంపల్సరీ ఓపెన్ చేసి పెట్టుకొని వినాలి. అవి వచ్చినాయి రాసేసేయాలి. అక్కడే వర్క్ కూడా మీకు అయిపోతుంది. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏమిచ్చిండు? కింది పట్టికను పూరించండి. సంధి పేరిచ్చిండు, కొన్ని విడదీసి రాసిచ్చిండు, కొన్ని సంధి పదము విడదీసి రాయండి సంధి పేరు. మూడు ఇచ్చాడు. మూడులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిచ్చిండు? క్షీరాబ్ధి అన్నాడు. క్షీరాబ్ధి అంటే అక్కడ ఇచ్చాను చూడండి. విడదీసి రాసినప్పుడు క్షీరా ప్లస్ అబ్ధి. ఏ సంధిని ఇచ్చిండు? సవర్ణ దీర్ఘ
సంధి. సో నెక్స్ట్ చూద్దాం, కనకాచలం అని ఇచ్చిండు, కనకాచలం కనకాచలం అని ఇస్తే దీన్ని విడదీసి రాస్తే మనకు ఏమొస్తుంది, కనక ప్లస్ అచలం, కనక ప్లస్ అచలం. మనం సవర్ణ దీర్ఘ సంధి తెలుసు, ఇదే సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఎట్లా, కనక ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ, కనకాచలం దీర్ఘం ఆదేశమైంది. సూత్రం ఏంది, ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘ ఏకాదేశ మగును. ఆయి ఊరులకు అవే అచ్చులు అంటే ఫస్ట్ పరపదం పూర్వపదం కదా, పూర్వపదంలోనే ఏమొచ్చింది కనక అంటే ఆ వచ్చింది. సో ప్లస్ ఇది పరపదం, పరపదంలో కూడా ఆ వచ్చింది, ఆ ప్లస్ ఆ దీర్ఘము ఏకాదేశమైంది. కాబట్టి ఇది ఏ సంధి వస్తుంది, సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఏ సంధి వస్తుంది, సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. నెక్స్ట్ క్షీరాబ్ది అని ఇచ్చిండు, క్షీరాబ్ది మనకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను నేను, అది ఇక్కడ రాసింది క్షీరా ప్లస్ అబ్ది, క్షీరాబ్ది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్ ఏమిచ్చిండు మనకు, ఇక్కడ సంధి విడదీయడం ఇచ్చిండు, నాకు ప్లస్ ఒక అని ఇచ్చిండు, విడదీసి అక్కడే ఉంది నాకు ప్లస్ ఒక ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి, మనం పదం రాయాలి. ఇలా ఇస్తేనేమో ఇలా రాయాలి, అంటే సంధి పదం ఇస్తే విడదీసి సంధి పేరు చెప్పాలి. ఇక్కడ ఏమిచ్చిండు, విడదీసి ఇచ్చిండు. సో మనం పదం చెప్పాలి, పదం అంటే నాకు ప్లస్ ఒక ఏమొస్తుంది, నాకొక, నాకొక, నాకొక అనేది వస్తుంది. మరి నాకు ఒక అంటే నాకు అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ పూర్వపదంలో ఏమొస్తుంది నాకు అంటే ప్రొనౌన్సేషన్ ఏమొస్తుంది, ఊ వస్తుంది, ఊ ప్లస్ నాకు ఒక, ఊ ప్లస్ ఓ. సూత్రం ఏంది, ఊ ప్లస్ ఓ అయితే ఏమవుతుంది, ఉత్తునకు అచ్చు పరంభైనప్పుడు, ఉత్తునకు అంటే ఈ పూర్వపదంలోని ఊ అనే అక్షరానికి, ఉత్తునకు ఊ అంటే ఉత్తునకు అచ్చులు, అచ్చులు తెలుసు కదా ఆటు, ఆ అచ్చు పరమైనప్పుడు వచ్చే సంధి ఏది, ఉత్వ సంధి. సో ఇది ఉత్వ సంధి, ఉత్వ సంధి. నెక్స్ట్ ఏమిచ్చిండు, కాదు ప్లస్ ఏని, కాదు ప్లస్ ఏని విడదీసి ఇచ్చిండు. సో మనం సంధి పదం రాయాలి, కాదేని ఏమొస్తుంది, కాదేని, కాదేని. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుంటే కాదు అన్నప్పుడు ఊ వస్తుంది, ఊ ప్లస్ ఏని, ఉత్తునకు అచ్చుపరమైంది, ఉత్తునకు అచ్చుపరమైంది అంటే సేమ్ ఉత్వ సంధి వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, అతనికి ఇచ్చాను, ఇక్కడ సంధి పదం ఇచ్చిండు, మనకి సంధి పదం ఇచ్చిండు, సంధి పదం ఇచ్చిండు కాబట్టి మనము విడదీయాలి. ఇవి రాసేసుకున్నారా, రాసుకోండి మా, సంధి పదం అనేది ఇచ్చాడు. సంధి పదం ఏమిచ్చిండు ఇక్కడ, అతనికి ఇచ్చాను, అతనికి ఇచ్చాను, అతనికి ప్లస్ విడదీస్తే మనకేమొస్తుంది, అతనికి ప్లస్ ఇచ్చాను, అతనికి ఈ వచ్చింది ప్లస్ ఇచ్చాను, ఈ ప్లస్ ఈ అతనికి ఇచ్చాను. ఇది ఏ సంధి అవుతుంది, ఏ సంధి అవుతుంది, ఇత్వ సంధి అవుతుంది, ఇత్వ సంధి. ఇత్వ సంధి సూత్రం ఏంది, ఇత్తునకు అచ్చు పరంభ ఉన్నప్పుడు, ఇత్తునకు అంటే పూర్వపదములో ఈ వచ్చి దీనికి అచ్చు ప్లస్ అయితే అది ఇత్వ సంధి. మీకు ఒకటి రావాలి, మరి ఈ ప్లస్ ఈ కదా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అంటే, సవర్ణ దీర్ఘ సంధి కావాలంటే దీర్ఘం ఏకాదశం కావాలా, దీర్ఘం వచ్చిందా రాలేదు, అతనికి ఇచ్చాను వచ్చింది, అతనికి ఇచ్చాను, దీర్ఘం ఏకాదేశం కాలేదు కాబట్టి ఇది ఇత్వ సంధి. ఒకవేళ దీర్ఘం ఏకాదేశం అయినట్టయితే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అతనికి ప్లస్ ఇచ్చాను, అతనికి ఇచ్చాను, ఏ సంధి అవుతుంది, ఇకార సంధి, దీర్ఘం ఏకాదశం కాలేదు కాబట్టి ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్
పుట్టినిల్లు పదం ఇచ్చిండు పుట్టినిల్లు దీన్ని రాస్తే పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఆ ప్లస్ ఈ ఏమవుతుంది పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అత్వసంధి అత్తునకు అచ్చు పరంభవనప్పుడు ఏమంట అత్వసంధి అని అంటాం కాబట్టి ఇది అత్వసంధి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏమిటది ఏమిటి ప్లస్ అది పదం విడదీసిండు ఈ సంధి పేరు రాయలేనా పుట్టినిల్లు పుట్టినిల్లు అత్వసంధి ఇకారసంధి ఇత్వసంధి ఇకారసంధి ఒకటే అత్వసంధి అకారసంధి సేమే నెక్స్ట్ పుట్టినిల్లు ఏమిటి ప్లస్ అది ఏమిటి ప్లస్ అది ఏమిటి ఈ అది ఆ ఈ ప్లస్ ఆ ఏ సంధి వస్తుంది ఈ ఇత్తున ఖర్చు పరంభనప్పుడు ఏ సంధి వస్తుంది ఇత్వసంధి పదమేంది ఏమిటది ఏమిటిది ఏమిటి ది ఏమి ఏమిటి ప్లస్ అది ఏమిటది ఇత్వసంధి వస్తుంది నెక్స్ట్ నాయనమ్మ ఇచ్చిండు నాయన ప్లస్ అమ్మ నాయన ఆ ప్లస్ ఆ దీర్ఘం ఏకాదేశం కాలేదు కాబట్టి ఇదే అత్వసంధి అత్తునకు అచ్చు పరంభైనప్పుడు అత్వసంధి వస్తుంది సో ఈ పట్టికని మీరు నింపేసేయండి అమ్మా నింపేసిన తర్వాత నెక్స్ట్ మనకిక్కడ ఇంకో సంధిని ఇవ్వడం జరిగింది ఆ సంధి గురించి ఇప్పుడు నేర్చుకుందాం సరేనా ఇంకొకటి ఏ సంధి ఇచ్చిండు మనకు ఇక్కడ గుణసంధి ఇచ్చిండు ఏ సంధి ఇచ్చిండు గుణసంధి గుణసంధిలో ఫస్ట్ సూత్రం రాసుకుందాం సూత్రం రాసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది సూత్రం ఏంటి అకారానికి అకారానికి ఈ ఊరులు పరమైతే ఈ ఊరులు పరమైతే ఈ ఊరులు పరమైతే పరమైతే పరమైనప్పుడు 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 క్రమంగా క్రమంగా ఏ ఓ ఆర్ ఆదేశంగా వస్తాయి సూత్రం ఏంది అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి అనేది సూత్రం ఓకేనా ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు చూద్దాం మనం రాజేంద్రుడు ఇచ్చిండు ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చిండు ఏమిచ్చిండు ఇక్కడ రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు
రాజేంద్రుడు అక్కడ ఇచ్చేసిండు ఆ ప్లస్ ఈ అని. నెక్స్ట్ చూద్దాం, ఎగ్జాంపుల్ కాకుండా నెక్స్ట్ది చూద్దాం. ఫస్ట్ది ఆ అని ఇచ్చిండు. ఇది చూస్తే గజేంద్రుడు, గజేంద్రుడు దీన్ని విడదీస్తే ఏమొస్తుంది? గజ ప్లస్ ఇంద్రుడు. ఇంద్రుడు ఇది ఏ సంధి? గుణసంధి. ఎట్లా వచ్చింది చెప్పండి? గజ సూత్రం చేద్దామండి. ఫస్ట్ పూర్వపదం ఏంది? గజ అంటే ఆ, ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇది ఇది సైడ్కి బ్రాకెట్లో రాయాలి, సైడ్కు బ్రాకెట్లో రాయాలి. ఆ ప్లస్ ఈ ఏ గజేంద్రుడు. ఇప్పుడు మనం ఏం చదివినాం సూత్రానికి? అకారానికి ఆ అంటే ఇక్కడ అకారం వచ్చిందా? పూర్వపదంలో అకారం వచ్చిందా? అకారానికి ఈ ఊ రూలు అంటే అకారానికి ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైనప్పుడు అంటే కలిసినప్పుడు క్రమంగా ఏఓఆర్ వస్తాయి. అంటే మనకేంటి, ఆకి ఈ కలిసిందనుకోండి ఏ వస్తుంది, ఆకి ఈ కలిస్తే ఏ వస్తుంది, ఊకి ఆకి ఊ కలిసిందనుకోండి ఓ వస్తుంది. ఏదైనా సరే అకారానికి ఆకి ఈ కలిస్తే, ఆకి ఈ కలిస్తే ఏ వస్తుంది, అదే ఆకారానికి ఊ కలిస్తే ఓ వస్తుంది, ఆ ఆకారానికి రూ కలిస్తే అర్ వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అకారానికి, అకారానికి అంటే పూర్వపదంలో ఉన్నటువంటి అకారం ఏదైతే వస్తుందో దీనికి ఈ కలిస్తే ఏ వస్తుంది, ఊ కలిస్తే ఓ వస్తుంది, రూ కలిస్తే అర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం. ఎగ్జాంపుల్ గజేంద్రుడు అన్నాడు. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు ప్లస్ చేసినప్పుడు గజే ఏ ఇక్కడ వస్తుంది చూడండి సౌండ్. గజేంద్రుడు అన్నప్పుడు ఏ అనేది ప్రొనౌన్సియేషన్లో మనకు వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది ఏ సంధి అయిపోతుంది? గుణసంధి అవుతుంది. ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది కాబట్టి గుణసంధి అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి పరమేశ్వరుడు ఇచ్చిండు, పరమేశ్వరుడు కూడా రాయండి, సేమ్ వస్తుంది. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు అది కూడా గుణసంధి. ఇక సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు, సర్వేశ్వరుడు అది కూడా వచ్చేస్తుంది, రాసేయండి. ఇంకొకటి గంగో ఇక్కడ వసంతోత్సవం ఇచ్చిండు, వసంతోత్సవము వసంత వసంతోత్సవము వసంతోత్సవం అన్నప్పుడు వసంత వసంత ప్లస్ ఉత్సవము ఉత్సవం వసంత ప్లస్ ఉత్సవం వసంత ఆ ఆ ప్లస్ ఊ మనం చెప్పుకున్నాం కదా అకారానికి ఊ కలిస్తే ఏమొస్తుంది? ఓ. సో ఓ ఇక్కడ వసంతో ఓ ప్రొనౌన్సియేషన్ గమనించండి. వసంతోత్సవం అన్నప్పుడు ఓ అనేది వస్తుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది? మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, పూర్వపదంలో చూసినప్పుడు అకారానికి ఏం ప్లస్ అవుతుంది? అకారానికి ఈ ప్లస్ అయితే ఏ అనేది సౌండ్ వస్తుంది, ఊ ప్లస్ అయితే ఓ వస్తుంది, రూ ప్లస్ అయితే అర వస్తుంది. ఆ విధంగా ఆదేశంగా అవి వస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటాం? గణాలు అంటాం. ఇవి వస్తున్నాయి కాబట్టి ఇవి దీన్ని గుణసంధి అని మనము పిలుస్తాం. ఆ ప్లస్ ఊ ఓ, సో ఇది గుణసంధి వస్తుంది. అలాగే మహర్షి ఇచ్చిండు, ఇంకొకటి మహర్షి సేమ్ ఇదే మోడల్లో కొన్ని ఈ విధంగా కొన్ని ఈ విధంగా, ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి ఆ విధంగా ఉన్నాయి, మీరు మిగతావి చేయండి. మహర్షి, మహర్షిని విడదీస్తే ఏమొస్తుంది? మహా మహా ప్లస్ ఋషి. మహా ఆ అకారానికి రూ ప్లస్ అయింది, ఏమొస్తుంది? అర్, అర్ అనేది వస్తుంది. మహర్షి మహర్ సౌండ్ వింటున్నారా? మహర్షి. సో కాబట్టి అదేమొస్తుంది? గుణసంధి అనేది వస్తుంది. సో ఈ విధంగా
మీరు ఇది ఏది ప్లేస్ అయితే చూస్తే మిగతా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సూత్రం మీకు అర్థం కావాలి. అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంగా ఏ ఊరు ఆదేశంగా వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చిండు, విడదీసి ఇచ్చిండు, సంధినామం రాయమన్నాడు. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు, ఆ ప్లస్ ఈ ఏ అనేది వస్తుంది, ఎత్వర దీర్ఘం అది. నెక్స్ట్ దేవ ప్లస్ ఇంద్రుడు ఇచ్చిండు, ఏమవుతుంది? దేవేంద్రుడు, దేవేంద్రుడు, దేవ ఆ ప్లస్ ఈ ఏమవుతుంది? ఏనే అవుతుంది. నెక్స్ట్ ఘన ప్లస్ ఈశ్వరుడు ఇచ్చిండు, గణేశ్వరుడు, గణేశ్వరుడు, ఘన అకారం కంపల్సరీ ఈ వచ్చింది, గణేశ్వరుడు ఏనే వస్తుంది కాబట్టి ఇది కూడా ఎత్తన దీర్ఘం, ఆ ప్లస్ ఈ ఏనే వస్తుంది. తర్వాత నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు, నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు, నర ఆ ప్లస్ ఓ వచ్చింది, నరో ఓ కాబట్టి గుణసంధ్య వస్తుంది. నెక్స్ట్ నవ ప్లస్ ఉదయం ఇచ్చిండు, నవోదయము, ఇది కూడా ఆ ప్లస్ ఓనే వస్తుంది. బ్రహ్మర్షి, బ్రహ్మ ప్లస్ ఋషి అనిచ్చిండు, బ్రహ్మర్షి, బ్రహ్మ ప్లస్ ఋషి, సంధి పదం ఏమవుతుంది? బ్రహ్మర్షి, బ్రహ్మర్షి కాబట్టి బ్రహ్మ ఆ ప్లస్ రు ఆర్ బ్రహ్మర్షి అర్షి వస్తుంది కాబట్టి ఇవి గుణసంధి అవుతుంది. మీరు ఇక్కడ దీన్ని కూడా కంప్లీట్ చేయండి అమ్మా. నెక్స్ట్ మనం నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. ఈ వర్క్ అంతా చేయండి, చెప్పడమే కాదు మీరు కూడా చదవండి, క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి. సారాంశం చదివితే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. ప్లస్ ఈ పదజాలాన్ని తర్వాత ఈ మనం చంద భాషాంశాలు ఏవైతే చెప్పుకుంటున్నామో వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చదివేయండి. మీకు తర్వాత ప్రాబ్లం అనేది కాదమ్మా, ఇప్పటికప్పుడు చదివేసేయండి. క్లాస్ వర్క్లలో మీరు రాసి పెట్టుకోండి. ఓకేమా?